కృష్ణు రక్షతును జగత్రయ గురుహు కృష్ణం నమస్యామ్యహం కృష్ణేన అమరశత్రువో వినిహతాః కృష్ణాయ తస్మై నమః కృష్ణాదేవ సముత్థితం జగదిదం కృష్ణస్య దాసోస్మ్యహం కృష్ణే తిష్ఠతి విశ్వమేతదఖిలం హే కృష్ణ సంరక్ష మాం. శ్రీకృష్ణ అష్టోత్తర శతనామావళిలో 91వ తిరునామం ఓం బర్హి బరహావతంసకాయ నమః అని కీర్తించుకునేటటువంటి తిరునామం. కృష్ణ పరమాత్మ యొక్క రూపాన్ని చాలాసార్లు స్మరించుకుంటూ ఉన్నాం. అందులోనూ బాలకృష్ణుడి యొక్క రూపాన్ని మనం దర్శించుకోవడంలో ఉండే ఆనందమే వేరు. యశోదమ్మ చిన్ని కృష్ణుని చక్కగా అలంకరించి ఒక చిన్న వస్త్రాన్ని కట్టి ఉత్తరీయాన్ని నడుముకు చుట్టి ఆ ఉత్తరీయంలో వేణువుని అలా దూపి తలకి ఒక ఆభరణాన్ని చుట్టి ఆ ఆభరణంలో నెమలి పించాన్ని ధరింపచేస్తే ఆ శ్రీకృష్ణుణ్ణి ఈనాడు ఓం బర్హి బరహావతంసకాయ నమః అని కీర్తించుకుంటూ ఉన్నాం. స్వామి అలంకరణలో చాలా విశేషమైనటువంటిది ఏమిటి అనంటే నెమలి పించమే. మరే దేవుడికి కూడా అలంకరించనటువంటి ఒక్కగానొక్క అలంకరణ నెమలిపించమే. ఇది శ్రీకృష్ణుడికి మాత్రమే సొంతం, స్వామి అలంకరణలో మాత్రమే సాధ్యం అని చెప్పి చెబుతారు. బాగా సందేహం వస్తుంది, ఎందువల్ల స్వామికి నెమలిపించం అలంకరిస్తారు అనంటే స్వామివారు తన లీలని చెప్పకనే మౌన భాషతో తన అలంకరణ ద్వారా సూచించేటటువంటి ఒక సూచన ఈ నెమలిపించ అలంకరణ అని చెప్పి చెబుతారు. స్వామి అందరినీ ఎలా ఆకట్టుకుంటారు? తన నేత్ర సౌందర్యాన్ని ప్రదర్శించి ఆకట్టుకుంటారట. తాను ఒక్కసారి ఒక చూపు అలా భక్తుల మీద విసిరితే ఎక్కడెక్కడో ఉన్నటువంటి వారందరూ కూడా మనసును శ్రీకృష్ణ పరమాత్మ చరణ సన్నిధిలో పారేసుకొని కృష్ణ కృష్ణ అని కృష్ణుని చుట్టూ తిరిగేటటువంటి విధముగా వారిని తన వశం చేసుకుంటారే. కారణం స్వామివారి యొక్క కంటిలో నుంచి వెలువడేటటువంటి చూపు. ఇదే సూచిస్తుంది ఈనాటి తిరునామం. బర్హి బరహావతంసకాయ నమః అని కీర్తించేటటువంటి తిరునామం. సామాన్యంగా మగనమలి చక్కగా వాతావరణం కలిసి వచ్చినటువంటి వేళ తను ఆనంద తాండవాన్ని చేస్తూ నెమలి నాట్యాన్ని చేస్తూ ఉండేటప్పుడు మగనెమలి కంటి నుంచి వెలువడేటటువంటి రెండు బొట్లు నేల మీద స్రవిస్తే ఆ రెండు బొట్లని స్వీకరించి ఆడు నెమలి గర్భం దాలుస్తుందట. ఇది నెమళ్లలో ఉండేటటువంటి ఒక గొప్ప సృష్టి రహస్యం అని చెప్పి చెబుతారు. ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ ఈ విధమైనటువంటి ఒక లీలని లోకానికి తెలియజేయడాని కోసం తాను తన నేత్ర సౌందర్యము ద్వారానే ఈ సకల సృష్టిని కూడా చేయగలను అన్నటువంటి ఒక విషయాన్ని తెలియజేయడాని కోసం నెమలి పించాన్ని ధరించారు అని ఒక కవి ఒక శ్లోకములో చాలా సుందరంగా వర్ణిస్తారు. బహుశా ఆ శ్లోకాన్ని ఈ తాత్పర్యాన్ని మనం పరిశీలిస్తూ ఉంటే స్వామివారి యొక్క నెమలి పించ ఆకృతి కలిగినటువంటి అలంకారం కళ్ళ ముందు మెదులుతూ ఉంటుంది. ఎంతో క్రూరమైనటువంటి ఒక ఉద్దేశముతో కృష్ణుడి దగ్గరకు వచ్చినటువంటి వారు కూడా వారి మనస్సులో ఉండేటటువంటి కఠిన భావనను పూర్తిగా పోగొట్టుకొని కృష్ణుడి ముందు అలా బొమ్మలాగా నిలబడిపోయి రెండు చేతులు జోడించి మొక్కుతూ ఉండిపోతారే. వారైనా సరే లేదా స్వామిని దర్శించను అని తిరిగి వెళ్ళిపోయేటటువంటి వారైనా సరే లేదా స్వామి ముందు నిలుచుని స్వామిని చూసేటటువంటి వారైనా సరే అందరినీ తన వైపుకే తిప్పుకునేటటువంటి ఏకైక స్వామివారి యొక్క రూపంలో ఉండే దివ్య లీల స్వామివారి యొక్క
ఆ కంటిలో నుంచి వెలువడేటటువంటి అనుగ్రహ కిరణములు అని చెప్పి చెప్పుకోవచ్చు. కౌరవ పాండవ సంగ్రామం జరుగుతూ ఉండేటప్పుడు దాదాపు యుద్ధంలో 4-5 రోజుల్లో భయంకరమైనటువంటి యుద్ధం. భీష్మ పితామహుడు ఆ రోజు యుద్ధంలో దిగినప్పటి నుంచి అందరిని పాండవ సేనను చెల్లా చెదురు చేస్తూ ఉన్నారు. అర్జునుని యొక్క రథాన్ని శ్రీకృష్ణ పరమాత్మ భీష్ముడికి దగ్గరగా తీసుకుని వెళ్తూ ఉన్నారు. దూరం నుంచి శ్రీకృష్ణుణ్ణి అలా బాణంతో పడగొట్టాలని ఇలా అని వివిధ ఉద్దేశాలతో ఉన్నటువంటి భీష్మ పితామహుడు కూడా శ్రీకృష్ణుని యొక్క రథం దగ్గరకు వచ్చేసరికి శ్రీకృష్ణుని దగ్గర నుంచి చూసి కంటిలో నుంచి వెలువడేటటువంటి ఆ చూపును చూసి ఇక బాణం సంధించలేక అస్త్రములను పక్కన పడేసి స్వామివారిని అలా చూస్తూ ఉండిపోయారే, స్వామివారి కంటి నుంచి వెలువడేటటువంటి అనుగ్రహ అమృత కిరణములకి నిదర్శనం అని అంటారు. కర్ణుడికి ఒక గొప్ప ఆయుధాన్ని ఇస్తారు, శక్తి అనేటటువంటి ఆయుధాన్ని ఇస్తూ ఒక్క మాట చెబుతారు, కర్ణ ఈ ఆయుధాన్ని గాన నువ్వు ప్రయోగిస్తే పాండవుల 5 తప్పక ఒకడు మరణిస్తాడు. పాండవులకి మరో శాపం ఉందట, 5 ఏ ఒక్కరు మరణించినా మిగిలిన 4 కూడా మరణిస్తారన్నటువంటిది పాండవులకు ఉండే శాపం. దుర్యోధనుడు ఇది తెలుసుకొని చాలా ఆనందపడిపోయి కర్ణుణ్ణి పిలిచి, కర్ణ రేపు యుద్ధరంగంలో వెళ్ళిన వెంటనే ఈ ఆయుధాన్ని అర్జునుడి మీదకి ప్రయోగించు, అర్జునుడు చనిపోతే మిగిలిన 4 కూడా చనిపోతారు, దీంతో పాండవులు మొత్తం నిర్మూలింపబడతారు అని దుర్యోధనుడు చెబితే సరే అని యుద్ధరంగంలో దిగినటువంటి కర్ణుడు కూడా అర్జునుడి రథం బాగా సమీపానికి వచ్చేంత వరకు కూడా ఆ ఆయుధాన్ని ప్రయోగించాలి అనే అనుకుంటూ ఉన్నా దగ్గరకు వచ్చేసరికి రథంలో ముందు భాగాన రథసారథి రూపంలో కూర్చున్నటువంటి కృష్ణుణ్ణి చూసి, కృష్ణుని యొక్క 2 చూసి శక్తి ఆయుధం ఒకటి తన దగ్గర ఉన్నది అన్నటువంటి విషయాన్నే మరిచిపోయి అలా కృష్ణుణ్ణి చూస్తూ గడిపేశారట. ఆ రోజు యుద్ధం ముగిసిపోయింది. కారణమేమిటి? స్వామివారి యొక్క కళ్ళ నుంచి వెలువడేటటువంటి అమృత రస తరంగాలు ఎంతటి క్రూరమైన భావనైనా సరే మార్చి తన వైపుకు తిప్పుకునేటటువంటి ఒక గొప్ప లీల స్వామివారి యొక్క కటాక్షం అని చెప్పి చెబుతారు. అందుకే స్వామి ముందు నిలబడి స్వామి అని మనం స్వామిని దర్శించుకునేదానికన్నా ఎక్కడో అల్లంత దూరాన నిలబడ్డటువంటి ఒక కల్మషం లేనటువంటి భక్తుడి మీద స్వామివారి యొక్క చూపు పడుతుందే అది గొప్ప అని అంటాడు. అందుకే త్వద్దాస దాస చరమావధి దాస దాసాహ, వెంకటేశ నీ దేవాలయంలో ఆనందనలయ గర్భాలయం గుడి గడప ముందు నేనుండి నిన్ను దర్శించుకోవాలి అని కోరుకోవడం లేదు సుమా. నీ ముందు భక్తులకి 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 ఇలా భక్త కోటిలో చిట్ట చివరి వానిగా నాకు అవకాశం ఇస్తే కూడా చాలు స్వామి అని కోరుకోవడం ఎందుకు? అల్లంత దూరాన ఉన్నా స్వామి కంటిలో నుంచి వెలువడేటటువంటి ఒక్కగానొక్క అమృత కిరణం తన మీద పడకపోతుందా అన్నటువంటి ఒక ఆశతో ఆళ్వార్లు కూడా ఇదే చెబుతారు పాశురంలో, అడియారడియార్ తమ్మడియారడియార్ తమక్కడియారడియార్ తమ్మడియార్ అడియోంగళే. అడియార్ అంటే దాసుడు. త్వద్దాస దాస చరమావధి దాస దాసాహ శ్రీ వెంకటేశ చరణం శరణం ప్రపద్యే. భగవంతుడికి భక్తుడిగా నేరుగా ఉండడానికన్నా భగవంతుని యొక్క భక్త కోటిలో చిట్ట చివరివానికి మనం భక్తులుగా ఉండాలట. ఇది తన యొక్క లీల ద్వారా నిరూపించి చూపెట్టినటువంటి అవతారం శ్రీ కృష్ణావతారం అని చెప్పి చెప్పుకోవచ్చు. అందుకే బర్హి బర్హావతంసకాయ నమః, నెమలి పించాన్ని ధరించి అందంగా అలరారేటటువంటి శ్రీకృష్ణ పరమాత్మ నీకు నమస్కార సుమాంజల్లయ్యా అని ప్రార్థించేటటువంటి తిరునామావళి. ఇందులోనే 92వ తిరునామం ఓం పార్థసారథయే నమః. స్వామివారి యొక్క లీలలన్నింటినీ కూడా అర్చారూపంలో మలచి దేవాలయంలో ప్రతిష్ఠించి నమస్కరించుకుంటూ ఉన్నాం. ఇందులో స్వామివారు బాలకృష్ణుడిగా ఉన్నటువంటి లీలలు,
ఒక ఆకులో పవళించి ఉండేటటువంటి వటపత్రశాయి రూపం గోదాదేవి వటపత్రశాయి రూపాన్నే తాను ధ్యానించిందట, ప్రతినిత్యం పూజించిందట. స్వామివారిని ఒక ఆకులో పవళింపచేసి బొటనవ్రేలు నోట్లో పెట్టుకొని అలా బోసి నవ్వులు చిందిస్తూ ఉన్నటువంటి రూపం. అదేవిధంగా త్రివిక్రమావతారాన్ని కొలిచేటటువంటి దివ్యక్షేత్రం కూడా తమిళనాడు రాష్ట్రంలో మనకు కనిపిస్తుంది. ఒక పాదం నేల మీద ఉంటుంది, మరొక పాదం అలా నిట్ట నిలువకి ఆకాశాన్ని తాకుతున్నట్లు ఒక నిలువెత్తు అర్చామూర్తి యొక్క దేవాలయం తమిళనాడు రాష్ట్రంలో కనిపిస్తుంది. కృష్ణావతారంలో అత్యంత ముఖ్యమైనటువంటి ఘట్టం పార్థసారథిగా కృష్ణుణ్ణి పిలిచేటటువంటి ఘట్టం ఇదే కదా. కృష్ణుడి యొక్క అవతారములో చివరి భాగాన పాండవుల పక్షాన నిలవడమే కాదు, అర్జునుడికి రథసారథిగా ఉంటూ అర్జునుడి యొక్క పేరే పార్థుడు అని పేరు. అందుకు పార్థుడికి సారథిగా ఉన్నందువల్ల ఆయన పార్థసారథిగా మారారట. అర్జునుడికి రథం తోలడం వరకు పరిమితమయ్యుంటే సరే, కానీ అర్జునుడికి చేత కానటువంటి సమయంలో కూడా తాను ఒక ప్రధానమైన భూమికను పోషించి విజయాన్ని పాండవుల పక్షాన అందించినటువంటి దేవాధిదేవుని కీర్తించేటటువంటి తిరునామం. సూర్యాస్తమయమైపోయింది అని తన సుదర్శన చక్రాన్ని సూర్యుడికి అడ్డుపెట్టి కొందరి అడ్డును తొలగించినటువంటి దేవాధిదేవుని కీర్తించేటటువంటి తిరునామం. అలాగే ఒక శిఖండి ఎదురైనప్పుడు తాను యుద్ధము చేయను అన్నటువంటి ఒక ప్రతిజ్ఞను అనుసరించి తద్వారా కొందరి అడ్డును తొలగింపచేసుకున్నటువంటి పార్థసారథిని కీర్తించేటటువంటి తిరునామం. అర్జునుణ్ణి రథంలో కూర్చోబెట్టుకొని యుద్ధరంగంలో ఇటు అటు నలుదిక్కులకు కూడా రథాన్ని తోలుకొని వెళ్తూ ఉండేటటువంటి కృష్ణుణ్ణి మహాభారతంలో వర్ణిస్తారు. కేవలం రథం తోలడం మాత్రమే పరిమితం కాలేదట, రథానికి ముందు ఉండేటటువంటి రథసారథికి ఎన్నో రకాలైన బాణపు దెబ్బలు తగులుతాయి. అలాగే భీష్మ పితామహుడు సంధించినటువంటి కొన్ని బాణములు కావచ్చు, లేదా మరొకరు విసిరినటువంటి బాణములు కావచ్చు, కృష్ణుని శరీరాన్ని గాయపరిచిందట. ఒకవైపు బాణము శరీరంలో గుచ్చుకున్నప్పుడు రక్తం స్రవిస్తూ ఉన్నా కూడా లెక్క చేయక అర్జునుడికి విజయం చేకూర్చాలి అన్నటువంటి ఒక లక్ష్యంతో ముందుకు తీసుకుని వెళ్ళారే ఆ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క లీలను స్తుతించేటటువంటి దివ్య తిరునామావళి ఓం పార్థసారథయే నమః అని. ఈ దేవుణ్ణి దర్శించాలి, లేదా ఈ లీలతో కూడినటువంటి శ్రీకృష్ణుణ్ణి దర్శించాలి. రథం తోలేటప్పుడు స్వామివారి యొక్క రూపం ఎలా ఉందో స్మరించుకోవాలి. ఎక్కడ కనిపిస్తారు అనంటే తమిళనాడు రాష్ట్రంలో చెన్నై మహానగరంలో తిరువళ్ళిక్కేణి అనేటటువంటి దివ్యక్షేత్రంలో వెలసినటువంటి కృష్ణుడి యొక్క దేవాలయం పార్థసారథి దేవాలయం అని చెప్పి చెబుతారు. అందున్నటువంటి అర్చామూర్తి కృష్ణుని యొక్క రూపం పార్థసారథి రూపం అని చెప్పి చెబుతారు. ఆ స్వామిని దర్శించేటటువంటి ఒక గొప్ప అవకాశం ఈ త్రినామము ద్వారా మనకు దక్కుతోంది. యుద్ధరంగంలో అర్జునుడికి ఏ వేషధారణతో అయితే ఆ శ్రీకృష్ణ పరమాత్మ సారథ్యం వహించారో అటువంటి రూపంతో దర్శనమిచ్చేటటువంటి శ్రీకృష్ణుడి యొక్క దివ్య అర్చారూపం ఈ పార్థసారథి దేవాలయం. ఆ స్వామివారిని ఓం పార్థసారథయే నమః అని కీర్తించి ప్రార్థిద్దాం. తర్వాత నామావళి ఓం అవ్యక్తాయ నమః అని కీర్తించేటటువంటి తిరునామం. స్వామి కనిపించరట, ఇది ఈ పేరుకు ఉండే నిజమైనటువంటి అర్థం. వ్యక్తము కానటువంటి దేవుడు ఎవరైతే ఉన్నారో ఆయన అవ్యక్తాయ నమః అని కీర్తింపబడుతూ ఉన్నారు. అదేమిటి, మన కళ్ళ ముందు కనిపిస్తున్నారు కదా దేవుడు, మరి అవ్యక్తాయ నమః అని ఎలా కీర్తిస్తాం అనంటే ఈ నామావళికి కాసంత వివరణను కాన మనం చేర్చుకుంటే ఈ తిరునామంలో ఉండేటటువంటి స్వామివారి యొక్క మహాత్మ్యం మనకు తెలుస్తుంది. ఎవరు అవ్యక్తుడు? స్వామి రూపం కనిపిస్తూ ఉండవచ్చుగాక కృష్ణుడి యొక్క రూపంలో అలంకారములో, కానీ కృష్ణుడు దేవుడు అని
ఆనాటి తరం వాళ్లకు తెలియకపోయింది కదా, తన తోటి గోపాలకులకు తెలియలేదు కదా, గోపీమణులకు తెలియలేదు కదా, లేదా అక్కడ బృందావనంలో ఉండేటటువంటి నందగోపుడు కావచ్చు, యశోద కావచ్చు, వీరందరికీ కూడా కృష్ణుడు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు అన్నటువంటి రూపాన్ని కృష్ణుడే తనకు తానుగా చెబితే కానీ తెలుసుకోలేకపోయారే. అలా దివ్యమైన లీలలను తనలో దాచుకొని వ్యక్తము కానివ్వకుండా బయటికి ప్రకటించకుండా ఉన్నటువంటి రూపం అవ్యక్తమైనటువంటిది అని రాముడున్నారు. రాముణ్ణి గొప్పగా కీర్తించినటువంటి వారు ఎంతోమంది, కానీ రాముడు దేవుడే అని ఆనాటి త్రేతాయుగం వాసులందరూ కూడా రాముడు గొప్పగా రాజ్యం పరిపాలించాడు అని చెప్పి చెప్పారు, ఇలా ఎన్నో విధాలుగా తెలియజేశారు. కానీ అదే రాముడు సముద్రం మీద వారధి కట్టినప్పుడు ఆయన దేవుడిలాగా అనిపించారు. జటాయువు పరమపదిస్తే, జటాయువుకు మోక్షమిచ్చినప్పుడు రాముడు దేవుడిగా అనిపించారు. భయంకరమైనటువంటి పది తలలతో నిండినటువంటి దశాననుణ్ణి ఒక్క బాణముతో సంహరించినటువంటి సమయములో రాముడు దేవుడిగా కనిపించారే, ఇవి తనకు తానుగా తన లీలలను తను ప్రకటించేంత వరకు ఆయన ఈ లీలలు బహిర్గతం కాలేదు కదా, అందువల్ల ఆయనని అవ్యక్తాయ నమః అని చెప్పి చెబుతారు. ఒక్క బాణముతో 7 మద్ది చెట్లని ఒక్కసారిగా పడగొట్టడం సామాన్యమైన మానవుడికి సాధ్యం కానటువంటి విషయం. కానీ రాముడు అవతరించింది సామాన్య మానవుడిగా. ఒకవైపు నన్ను సామాన్య మానవుడిగానే భావించండి అని అందరికీ చెబుతూ వస్తున్నారు, కానీ మరొక వైపు మాత్రం మానుషాతీతమైనటువంటి లీలలను చేస్తూనే ఉన్నారు. అహం వో బాంధవో జాత, నేను మీ అందరికీ బంధువుణ్ణి అని చెప్పి చెప్పుకున్నారు. ఆత్మానం మానుషం మన్యే అన్నారు, నన్ను మనుష్యుడిగా తలంచండి అన్నారు. అప్పటి వరకు ఆయన అవ్యక్తాయ నమః అని కీర్తించవచ్చు. కానీ ఎప్పుడైతే ఆయన లోపల ఉండేటటువంటి ఒక శ్రీ విష్ణుతత్వం అనేటటువంటిది, నారాయణ శక్తి అనేటటువంటిది బయల్వడలనేదో, అప్పటి వరకు కూడా ఆయన అవ్యక్తాయ నమః అని కీర్తింపబడతారు. అదే శ్రీకృష్ణావతారంలో కూడా 3 నెలల పసికందు అలా నేల మీద పడుకుని ఉన్నప్పుడు ఒక బండి చక్రం తన మీద పడిపోతూ ఉంటే కాలితో ఒక్కసారి అలా తన్ని ఆ బండిని ఆకాశానికి అంత ఎత్తుకి ఎగిరేటట్లు చేసి అందులో ఉన్న రాక్షసుని సంహరించారే, ఇది ఒక బాలుడికి సాధ్యమయ్యే పని కాదు. నేల మీద బోసినవ్వలతో పడుకొని ఉన్నంత వరకు ఆయన అవ్యక్తాయ నమహానే. కానీ లోన ఉన్నటువంటి అఘటిత ఘటనా సామర్థ్యం వెలుగులోనికి వచ్చినప్పుడు దేవాధిదేవుడు ఆయన అవ్యక్తాయ నమః అని కీర్తింపబడేటటువంటి దేవుడు అని చెప్పి చెబుతారు. ఇలా అనేక రాక్షస సంహారాలలో తనలో ఉన్నటువంటి దివ్య శక్తిని తనకు తానుగా ప్రకటించేంత వరకు అవి బయట వ్యక్తులకి తెలియకుండా దాగి ఉండిందే, అందువల్ల స్వామిని అవ్యక్తాయ నమః అని కీర్తిస్తారు. నాహం ప్రకాశ సర్వస్య యోగమాయా సమావృత, నాహం వేదైర్న తపస దృష్టవానసి మాం యథ. శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పినటువంటి మాటలు, తనను తాను మనుష్యుడిగానే భావించమని అవతారాల్లో ప్రబోధించి ఉన్నా సామాన్యంగా తనను తెలుసుకోలేరు అన్నటువంటి మరో మాటను కూడా చేర్చి ఉండేటటువంటి స్వామివారి యొక్క దివ్య లీలలని ప్రకటించేంత వరకు కూడా తెలియకపోవడం వల్ల ఈ తిరునామంలో ఓం అవ్యక్తాయ నమః అని స్వామిని కీర్తించి స్వామి అనుగ్రహాన్ని మనము పొందుదాం.